నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అంతా సిద్ధమైంది. ఈ నెల 26న జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని వైసీపీ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. 19వ డివిజన్ నల్లచెరువు 5వ లైన్ లో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గిరిధర్, డిప్యూటీ మేయర్ సజీల, రాష్ట్ర డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ మేరిగ విజయలక్ష్మి హాజరయ్యారు. సీఎం జగన్ నవరత్నాల పథకాలను పేదల చెంతకు చేర్చడంలో వాలంటీర్లు సాగిస్తున్న కృషి అభినందనీయమని గిరిధర్, సజీల, విజయలక్ష్మి అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్నారని కొనియాడారు. నల్లచెరువు 5వ లైన్ లో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. కార్పొరేట్ హర్మాయమ్మ, డివిజన్ వైసీపీ నేత యోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాలంటీర్లను గిరిధర్, సజీల, విజయలక్ష్మి దుశ్శాలువతో సత్కరించారు. ప్రశంసా పత్రాలను, నూతన వస్త్రాలను బహుకరించారు. సేవారత్న వంటి పురస్కారాలతో వాలంటీర్లను సత్కరించుకోవడం వైసీపీ ప్రభుత్వానికి, ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా బ్రాడీపేట కార్యాలయంలో వివిధ ప్రాంతములకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా ఉండి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని కార్యక్రమాలని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంక్షేమాన్ని అందరికీ అందించాలనేటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ పేదల చెంతకు చేరుస్తున్నటువంటి వాలంటీర్లు నిజంగా అభినందనీయులు. భవిష్యత్ కాలంలో కూడా వాలంటీర్లకి సరైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటమే కాకుండా వారి యొక్క జీతభత్యాలు పెంచడంలో కానివ్వండి, లేదా వాళ్లకు ఉద్యోగ భద్రతను కల్పించడంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా వాలంటీర్లు పేద ప్రజల పక్షాన ఉండి వారికి చేసినటువంటి సంక్షేమాన్ని, ఇంకా చేయబోయేటువంటి సంక్షేమాన్ని కూడా వివరించడానికి వారిని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలకు కూడా వినియోగించుకుంటాము. అలాగే పేదలు ఎక్కడ ఉన్నా కూడా గుర్తించి. బీసీ కార్యాచరణ పేరుతో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, యనమల తదితర నాయకులు పాల్గొని బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజ్యాధికారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో బీసీ కార్యాచరణ పేరుతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు, జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనమైన శ్రీనివాస్ యాదవ్, ఇతర బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వైసీపీ పరిపాలన తీరుపై అచ్చెన్నాయుడు, యనమల తదితరులు ప్రసంగించారు. జగన్ పరిపాలనలో బీసీలు అన్ని విధాల అణచివేతకు గురవుతున్నారని ఆరోపించారు. కులానికి ఒక కార్పొరేషన్ అంటూ అలంకారప్రాయమైన పదవులు ఇచ్చి బీసీలను మోసం చేశారని విమర్శించారు. ఇలాంటి తరుణంలో బీసీలంతా ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పారు. తక్షణమే బీసీ కులగణనను చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా రాజ్యాధికారం కోసం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించేలాగా రాజ్యాంగం సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనలో బీసీలకు భాగస్వామ్యం కల్పించాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన చేశారని అన్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్నవారు వీకర్ సెషన్స్ ఎలా అవుతారని ప్రశ్నించారు. వీకర్ సెషన్స్ ముద్ర వేసి రాజకీయంగా అణచివేస్తున్నారని పేర్కొన్నారు. వీక్ పర్సనాలిటీ కాదు, బీసీలంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ అని చాటాలని, ఇందుకు సరైన ప్రభుత్వాలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అంచేత బీసీలకు అన్యాయం చేస్తూ జరుగుతూ ఉంది. అందుకనే ఆ రోజు మనం అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటూ ఉంటాం. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. ఆయన అన్ని విషయాలు సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం ఇవన్నీ చేశారు. ఆయనకే గురువు జ్యోతిరావు పూలేగారు. అంటే జ్యోతిరావు పూలేగారు 18వ సెంచరీలో ఆయన ఈ యొక్క పేదరికం పోవాలి, విద్య కావాలి అనేటువంటి ఆయన భార్య కూడా ఉద్యమించినాడు. ఒకవైపు కేరళలో నారాయణ గురువు గారు, ఆయన కూడా ఈ కుల వ్యవస్థ పోవాలని ఆయన ఫైట్ చేసినటువంటి వ్యక్తి.
ఇటువంటి మహానుభావులు చేశారు గానీ ఈ రోజు మనం ఎందుకు విడిపోతున్నాం అనేటువంటి ఆలోచన ఆ రోజు కలిసి అందరం పని చేసుకుని ఈ బీసీల వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలి పేదవాళ్ళ వర్గాలకు న్యాయం జరగాలని ఆ రోజు అనుకుంటే ఈ రోజు మనం ఇంత నంబర్ ఉండి అందుకనే ఇంత ముందు మీటింగ్ లో నేను చాలా సార్లు చెప్పాను మనల్ని వీక సెక్షన్స్ గా ఐడెంటిఫై చేశారు దాదాపు 2500 మంది పైన దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసి ఇవాళ అనేక మంది బీసీని అణచివేసే కార్యక్రమం జరుగుతా ఉంది మనందరం చూసాం ఆత్మకూరులో ఒక గ్రామంగా ఆ విలేజ్ మొత్తంలో రోడ్డు మీద గోడకు అడ్డంగా గోడ కట్టి ఆ విలేజ్ని బయటికి రాకుండా వాళ్ళని ఇళ్లలోకి రానివ్వకుండా చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఇలానే ఒక రాజకీయ పార్టీ లేదు అన్ని వర్గాల్ని ముఖ్యంగా బీసీ వర్గాన్ని అణచివేసే కార్యక్రమం జరుగుతా ఉంది ఇంకా మనం మౌనంగా కూర్చుందామని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా దానికోసమే మళ్ళీ ఒక చైతన్యం రావాలి ఇవాళ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం మన జనాభా ధామాష ప్రకారం మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించాలంటే జనగణన జరిగి తీరాలి దానికి ఈ సభ ద్వారా మనం మళ్ళీ చర్చించుకుని ఒక తీర్మానం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది అలాగే హిందూ కాలేజ్ కూడలిలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే భారత్ను అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు రాష్ట్ర నేత వనుకూరి శ్రీనివాసరెడ్డి అన్నారు నగర అధ్యక్షులు ఉస్మాన్ వెంకటరెడ్డి తదితరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రధానిగా నవభారత నిర్మాణానికి యువత ఉజ్వల భవితకు రాజీవ్ బాట వేశారని లింగంశెట్టి వనుకూరి శ్లాఘించారు దేశ ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని చెప్పేసి 2024లో ఏదైతే భారతదేశ ఎన్నికలకు వెళ్తున్నామో ఒకసారి కాంగ్రెస్ పార్టీ గడిచిన 60-70 సంవత్సరాల్లో ఈ దేశం కోసం చేసిన సేవల్ని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేటి యువతరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పేసి తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి తిరిగి మరలా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు ఏదైతే మనకి ఈ భారతదేశాన్ని ప్రప్రథముగా ప్రపంచ దేశాల్లోనే ముందుండే విధంగా ముందుకు వెళ్ళడానికి తీసుకువెళ్ళిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పుణిచిపుచ్చుకొని రానున్న రోజుల్లో మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడే మనము కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకున్నాం ఇవాళ పంచాయతీలు కూడా పట్టణాల్లో నగరాల్లో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో హై స్కూల్స్ కాలేజీలు అనేక రకాల మరి సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా గ్రామాల్లో సమకూర్చినంత ఒక రాజీవ్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా ఇవాళ వరకు అలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరు లేరు తర్వాత మన్మోహన్ సింగ్ పివి నరసింహ గారు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత చేయటమే ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏం చేసే పని లేదు ఆ విధంగా దేశానికి ఒక యువనాయకుడిని మనం ఎన్నుకోవటం మిస్టర్ క్లీన్ గారి పేరు రావటం పారిశ్రామికంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మాస్టర్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది ఈ మేరకు 10వ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ పురస్కారాలు అందజేశారు స్టేట్ సిలబస్ లో 550 సిబిఎస్ఈలో 450కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు నిరంతరం కష్టపడి ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయిన వారు మంచి మార్కులు సాధించడం జరుగుతుందని ఈ సందర్భంగా మోహన్ తెలిపారు 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారు అదే స్ఫూర్తితో ఇంటర్ ఇతర పోటీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఇది సిఏ ఫైనల్ క్యాంపస్ పీజీ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీళ్ళని కూడా చూస్తుంటారు వీళ్ళనే మాట్లాడదా ఉంటే ఏంటి అది మరి ఇప్పటి నుంచి మీరు కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీ ఫ్రెండ్గా చెప్తున్నాను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను పేరెంట్స్కి ఈరోజు ఉన్నట్టుగా మీ పిల్లలు ఉండరు ఎవరైనా పేరెంట్స్ వచ్చి కలిస్తే చెప్తుంటాను నేను చాలా కామన్గా చెప్పేమాట మీ ఇంట్లో ఉన్నట్టుగా పిల్లలు ఇక్కడ ఉండరు పిల్లల్లో రెండు గుణాలు ఉంటాయి అది తెలిసే శంకర్ గారు ఒక మంచి సినిమా తీశాడు అపరిచితుడు అని అపరిచితుడు పిల్లలు రెండు కోణాలు ఉంటాయి మీ ఇంట్లో ఒక రకం ఉంటారు ఇక్కడ కాలేజీలో ఒక రకం ఉంటారు చాలా మంది చాలా చక్కగా చెప్తాయి ఇంకొకటి కూడా ఏం చెప్తాను తెలుసా పేరెంట్స్కి మీ వాళ్ళు సక్షన్ నెంబర్ ఎంత
స్థానిక సమస్యలపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించే కార్యక్రమం స్పందనను వేసవి కాలం దృష్ట్యా ఈ రోజు ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామని కమిషనర్ కీర్తి తెలిపారు. అదే విధంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 గంటల 30 నిమిషముల నుండి ఫిర్యాదుల రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. ప్రతిరోజు 3 గంటల నుండి 5 గంటల వరకు వార్డు సచివాలయాల్లో కూడా స్పందన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పాస్టర్ జేసుదాసు మౌనీష్ అండ్ టీమ్ మరియు జస్టిఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో లింగయ్యపాలెం దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ జేసుదాస్, జస్టిస్ ఫర్ ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ బాబు, గౌరవ అధ్యక్షులు వాకా శ్రీనివాసరావు మరియు మౌనీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పేద బడుగు వర్గాల ప్రజలకు డాక్టర్ చంద్రహాసన్ మరియు డాక్టర్ ప్రతాప్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. చాలా మంది కూడా వచ్చి కాలనీలో వాళ్ళకి ఉన్న సమస్యలు చెప్పుకొని వాళ్ళు ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పి ఉచిత మెడికల్ మెడిసిన్స్ కూడా తీసుకున్నారు. డాక్టర్స్ కూడా వాళ్ళకి సహకారం అందించారు. అండ్ మన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు లీలా ప్రభావతి గారు, అండ్ తర్వాత డిఎంహెచ్ఓ గారు, తర్వాత సూపర్ జీజీహెచ్ వాళ్ళ ఆర్ఎంఓ సతీష్ కుమార్ గారు వాళ్ళ సహకారంతో ఈరోజు చాలా ఎంతో మంది చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. మరి జస్టిస్ ఫర్ ఆర్టీఐ వారు ఎంతోగానో మాకు సహకరించారు. అదేవిధంగా మాతో ఉన్న యూత్ మోనిషన్ టీం వాళ్ళు కూడా ఎంతగానో సహకరించారు. వీరందరి సహకరణను బట్టి ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇటువంటివి అనేక మంది చేయాలని మేము ఆశిస్తున్నాం. కారణం అంటే చాలామంది ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం ద్వారా చాలామంది సంతోషాన్ని వ్యక్తపరిచారు. దాన్ని బట్టి మేము ఎంతగానో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం కాకాని రోడ్లో ఏర్పాటైంది. కాకాని రోడ్లో భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తోటా చంద్రశేఖర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అభిమానులు పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి తోటా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ది కోసం బీఆర్ఎస్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. అమరావతి రోడ్ అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె శ్రీనివాసులు, నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులు కిరణ్ మై శ్రీనివాస్, అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, సొసైటీ ప్రతినిధులు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. విద్య ద్వారానే పేదల ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. ప్రముఖులు జీవితాలను ఆదర్శంగా తీసుకుని తమ జీవితాలను మలుచుకోవాలని సూచించారు. ఆయన పేదలకు మన ఏదో క్యాన్సర్ లాంటి తప్పని, అంటే ఎంత ప్రతిభా పాట వాళ్ళు ఉన్నా కూడా పేదరికం ఉన్న వాళ్ళు చదువుకోలేక చదివించేవారు లేక చాలా ఇబ్బందులు పడి వాళ్ళు అనుకున్న స్థాయిలోకి వెళ్ళలేకపోవడం జరుగుతూ ఉంటుంది సమాజంలో. కాబట్టి ముఖ్యంగా ప్రతిభా పురస్కారాలు కానీ, సహాయ సహకారాలు కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, దాతల నుంచి కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ, సొసైటీస్ నుంచి కానీ కావాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి. ఎందుకంటే మొదటి నుంచి కూడా తరతరాలుగా ఏది భూకామనులుగానో ఇవి లేకుండా వృత్తులతోటో ఏదో పని చేసుకుని కూలీనాది చేసుకుని బ్రతుకుతున్న ఈ సమాజంలో ఉన్న వర్గాలు ఇవే. వీళ్ళు ఎంత చేసినా పొద్దున్నకి సాయంత్రం చేసినా ఒక 500 రూపాయలు సంపాదిస్తే అది ఆ వృత్తికి పిల్లల్ని సరిగా చదివించుకునే అవకాశం లేకుండా పోయే పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను మీకు ఎందుకు అంటే నేను కూడా ఒక బీసీ వర్గానికి చెందినవాడిని. చిన్నప్పుడు మా విలేజ్లో 5వ తరగతి వరకే ఉంది చదువు. ఎడ్యుకేషనల్ సొసైటీ కాబట్టి పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయడం, వారికి మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్
అందజేయడం, అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలకి వారు నివసించే ప్రాంతాలలో దుప్పట్లు పంచడం వంటి అన్నదాన కార్యక్రమాలు, ఈ విధంగా మనం పలు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన కార్యవర్గ సభ్యులైన అందరూ కూడా మంచి తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి 10th క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటున్నాము. అరణ్యలపేట అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ఈ మేరకు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మూత్రపిండాల సమస్యలపై పలు సూచనలు చేశారు. వయసు పైబడిన వారికి కిడ్నీ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కనుక ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని తగిన సమయంలో చికిత్సలు పొందాలని ఆయన సూచించారు. స్టేజ్ ఫైవ్ అంటాం, దాన్ని సీకేజీ స్టేజ్ ఫైవ్ అంటాం. అప్పుడు ఆ కిడ్నీ ఫంక్షన్ లెస్ దాన్ 50% వస్తుంది. సీరం క్రియాటిన్ వాల్యూ మోర్ దాన్ 6 ఉంటుంది యావరేజ్. నన్ను యూజువల్గా సీరం క్రియాటిన్ వాల్యూని ఒక కాంప్లెక్స్ ఫార్ములా ద్వారా ఆ ఈజీఎఫ్ఆర్ అనేది ఎస్టిమేట్ చేస్తాం. ఆ ఈజీఎఫ్ఆర్ అనేది జస్ట్ ఒక రఫ్గా కిడ్నీ యొక్క ఫంక్షన్ పర్సంటేజ్లో ఎక్స్పెక్ట్ చేస్తామని అనుకోవచ్చు మీరు. ఇది 6 ఉంటే అక్కడ యూజువల్గా ఆ ఈజీఎఫ్ఆర్ అనేది లెస్ దాన్ 50% ఉంటుంది. సమాజంలో హైందవ ధర్మ పరిరక్షణ కాంక్షిస్తూ హిందూ సమరశంఖ మహారాలీ సభ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల స్వామీజీలు, పీఠాధిపతులు, పార్టీల నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో హైందవ ధర్మంపై ఎన్నడూ లేని విధంగా దాడులు, అపచారాలు జరుగుతున్నాయని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. అన్య పాలకులు మతస్థుల నుండి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అదే దిశగా ప్రతి హిందువును చైతన్యం చేసే దిశగా వచ్చే ఏడాది 100,000 మందితో హిందూ చైతన్య శంకరావ సభ నిర్వహిస్తామన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, హిందూ ధర్మ దీక్షా సేవక ఆధ్వర్యాన కాకాని రోడ్, వాసవి క్లాత్ కాంప్లెక్స్, ఛత్రపతి శివాజీ మైదానంలో హిందూ సమర శంకరావ సభ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, టీడీపీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రాంప్రసాద్, జనసేన నేత నేరెళ్ల సురేష్, గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. శివస్వామితో పాటు అందరూ హిందూ ధర్మ రక్షణ కోసం అవలంబించాల్సిన కార్యదీక్ష, దిశానిర్దేశనం చేశారు. వేదిక కాదు, ఆ మహానుభావులకు ఆ విషయం తెలుసు. ఇది సామాజిక పరమైన, సమాజపరమైన, ఆధ్యాత్మపరమైన, హిందూ సంరక్షణ పరమైన వేదిక. మీ నుంచి అటువంటి అద్భుతమైన పలుకులు మేము వింటామని, అలాగే ఈ ధర్మం మీద జరుగుతున్న దాడులకి సమస్య పరిష్కారానికి మార్గాలు మీరు చూపించగలుగుతారని, ఆ తరువాత మేము చూపించే చిత్ర ప్రదర్శన చూసిన తర్వాత పెద్దలందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ వస్తుందో అది పరమాత్మ యొక్క ఆశీర్వాదం. మాకు మాత్రం ఎవరు అధికారంలో ఉన్నా మాకు కావాల్సింది ఒకటే, అన్ని మతాలని సమానంగా చూసుకోండి. మాకు అభ్యంతరం లేదు, కానీ మా హిందూ ధర్మం మీద జరుగుతున్న అనేక దాడుల విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కావున గుజ్జనగుండ్ల యూపీ స్కూల్ ఆవరణలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన కత్న కార్యక్రమం జరిగింది. గుజ్జనగుండ్ల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఖాదర్ బుడే, మార్కెట్ బాబు ఆధ్వర్యాన జరిగిన ఈ కత్న కార్యక్రమంలో పరిసర ప్రాంత ముస్లిం బాలురు తల్లిదండ్రులతో హాజరయ్యారు. వైద్య సిబ్బంది, మత పెద్దలు పర్యవేక్షణలో మెడికల్ పౌష్టికాహార కిట్స్ అందించారు. గుజ్జనగుండ్లలోని ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వారు పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం కథనా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈ సంవత్సరం కూడా ఇది 18వ సంవత్సరం. మరి ఈ కథనా కార్యక్రమం పేద పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది, ముస్లిం సమాజానికి ఉపయోగపడుతుంది. మా సొసైటీ వారు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం, దానికి ఇది ఒక ఉదాహరణగా చూస్తున్నాం. మాకు సహకరించే దాతలు కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరికీ మేము ముజిబుల్లా సొసైటీ ముస్లిం తరపున. జీటీ రోడ్ సినీ ప్రైమ్ థియేటర్ సమీపంలో నూతనంగా బిస్మిల్లా ఎస్ఎస్ బిర్యానీ హౌస్ ను అందుబాటులో ఉంచారు. నగర మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లాంఛనంగా ఆరంభించారు.
నొరూరించే నాణ్యమైన బిర్యానీ వంటకాల రుచులను మాంసాహార ప్రియులంతా ఆస్వాదించి సద్వినియోగం చేసుకోవాలని మేయర్ మనోహర్ నాయుడు అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. జీటీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బిస్మిల్లా ఎస్ఎస్ బిర్యానీ హౌస్ ను ప్రొప్రైటర్ దుర్గారావు తదితరులతో కలిసి ఆరంభించారు. వివిధ బిర్యానీ ఐటమ్స్ రుచులను ఆరగించారు. నిర్వాహకులను అభినందించారు. సరసమైన తగ్గింపు ధరలతో నాణ్యవంతంగా బిర్యానీలను అందిస్తున్న బిస్మిల్లా బిర్యానీ హౌస్ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. బిస్మిల్లా ఎస్ఎస్ బిర్యానీ హౌస్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆలోచన తగ్గట్టుగా, వారి యొక్క టేస్ట్ తగ్గట్టుగా కూడా బిర్యానీ అందించాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క బిర్యానీ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి బిర్యానీలు కూడా అందించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల యొక్క మన్నలు పొందాలని చెప్పేసి కూడా నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యాపారంలో విపరీతమైనటువంటి పోటీ ఉండేటువంటి పరిస్థితి, మరి దానికి ప్రజలు దాని క్వాలిటీ విషయంలో కాదు, క్వాంటిటీ విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలు కస్టమర్లు రాజీ పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ ఆదరించాలి. 3 రోజులు ఆఫర్ పెట్టాము, 3 రోజులు 100 రూపాయలు. స్వచ్ఛంద యువ సేవా సంస్థ టీమ్ అడ్డా ఆధ్వర్యాన గార్డెన్స్ ప్రాంతంలో వేసవి పానీయాల పంపిణీ జరిగింది. టీమ్ అడ్డా అధ్యక్షులు జస్వంత్ రాయ్తో పాటు కార్యవర్గ సభ్యులు, యువ వాలంటీర్లు పాల్గొన్నారు. వేసవి సహాయ శిబిరం ద్వారా గార్డెన్స్ ప్రాంతంలో ప్రజలకు శీతల పానీయాలు, పండ్లు, అన్నదానం నిర్వహించారు. ప్రతి వారం నిర్వహిస్తామని ప్రకటించారు. మజ్జిగ మరియు పుచ్చకాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజే కాకుండా ప్రతి వారం ప్రతిరోజు ఇలాగే పంపిణీ చేస్తామని చెప్పని మేమందరం కోరుకుంటూ మా టీం అందరం కలిసి మా ఫ్రెండ్ సర్కిల్ ఇంకా కొంచెం ముందరగా వెళ్ళి అలాగే అన్నదానం ఇవి కూడా చేస్తామని చెప్పని కృషి చేస్తూ మేమందరం ఇలాగే ముందరగా ఉంటామని చెప్పని కోరుకుంటూ జై హింద్. బొందిలి సంక్షేమ సేవా సమాజ్ అధ్యక్షులు సుజాన్ సింగ్ ఆదేశాల మేరకు కొత్తపేటలో బొందిలి సంక్షేమ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యదర్శి బొందిలి శ్రీనివాస్ సింగ్, కోశాధికారి బొందిలి రూప్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1500 మందికి మజ్జిగను పంపిణీ చేశారు. అదేవిధంగా టాగూర్ శ్రీనివాస్ సింగ్, లాలా ప్రసాద్, లాలా తారాచంద్, లాలా హీరాలాల్, బొందిలి నిర్మల్ సింగ్, క్షత్రి బాలాజీ సింగ్ ఈ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.